హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. నేను చెప్పాను కదండి, డిజైన్ టాప్ మా అమ్మాయి వేసుకొని ఉండేది కటింగ్ వీడియో అని చెప్పేసేసి అని. సో ఇది వచ్చేసేసి కటింగ్ వీడియో అండి, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో దీనికి వచ్చేసేసి నేను ఈ క్లాత్ తీసుకున్నానండి. ఇవి నేను తెప్పించిండే క్లాత్సే, ఓన్లీ 50 రూపీస్ అండి ఈ క్లాత్ వచ్చేసేసి. మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఇంత మంచి టాప్ అనేది మనము చేసుకోవచ్చు అని చెప్పేసేసి అనేది ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇవి వచ్చేసేసి కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు మాకు తక్కువ బడ్జెట్లో కావాలి అని చెప్పేసేసి అన్నందుకు తెప్పించానండి. మనకి ఈ క్లాత్ వచ్చేసేసి 2.5 మీటర్ వస్తుంది. ఒకవేళ ఆ క్లాతే అని చెప్పేసేసి అనేది అవసరం లేదండి, మీ ఇంట్లో ఓల్డ్ శారీస్ ఉంటే ఓల్డ్ శారీస్కైనా కానీ కుట్టుకోవచ్చు. సో దీనికి వచ్చేసేసి కిందకు వచ్చేసి నేను కాటన్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా, పైనకు వచ్చేసేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాను. సో కాటన్ లైనింగ్ వచ్చేసేసి జస్ట్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. తర్వాత పాలిస్టర్ లైనింగ్ వచ్చేసేసి నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడైతే మనము ఇది ఇలాగ 4 మడతలు ఫోల్డింగ్ చేసుకోండి. సో ఇలాగన్నమాట. సో ఇలాగ 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాక మనము మెజర్మెంట్స్ అయితే మనం పెట్టుకుందాము. సో ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ బాడీ పొడవు ఎంత ఉండాలి అని చెప్పేసి అంటే, కనీసం అని చెప్పేసి అంటే 15 ఇంచెస్ పొడవు ఉండాలండి కంపల్సరీగా. ఇది వచ్చేసేసి 15 ఇయర్స్ to 17 ఇయర్స్ వరకు ఈ సైజ్ అనేది సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇంకా మిగతావంతా కూడా ఇంకా లూజులు మనము పొడవులు వాళ్ళకు చెక్ చేసుకొని మనం పెట్టినామని చెప్పేసి అంటే ఎవరికైనా కానీ కుట్టుకోవచ్చు. ఓకేనా? దీనికి వచ్చేసేసి 15 ఇంచెస్ పెడతా ఉన్నాను. అంతకంటే ఎక్కువ పెట్టొద్దండి. తక్కువ కావాలంటే ఇంకా 14 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు హైట్ని బట్టి. సో అలాగనమాట. సో ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి మనం. సో షోల్డర్ వచ్చేసేసి కొందరికి 15 ఉంటుంది, 15.5 ఉంది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో దీనికి వచ్చేసేసి 15 ఇంచెస్ షోల్డర్ ఉంటుంది. సో మనకు 15 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి, ఎందుకనంటే బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదా ఇలాగా. సో హాఫ్ అంటే మనకు 7.5 వస్తుంది. సో నేను 7.5 తీసుకున్నాను. తర్వాత వచ్చేసేసి ఆర్మ్ హోల్ పెట్టాలి అని చెప్పేసేసి అన్నప్పుడు ఎంత పెట్టాలి. సో ఆర్మ్ హోల్కి వచ్చేసేసి 7 ఇంచెస్ పెట్టాలండి. 7 ఇంచెస్ కానీ లేదా 7.5 అయినా పెట్టుకోవచ్చు. షోల్డర్ ఎంత వస్తే కూడా ఆర్మ్ హోల్ అంత పెట్టుకోవచ్చు, ఏమీ కాదు, ఏం ప్రాబ్లం ఉండదు. 7 ఇంచెస్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో తర్వాత బాడీ లూజ్కి వచ్చేసేసి నేను డ్రెస్ మెజర్మెంట్సే తీసుకుంటున్నాను. సో ఇలాగనమాట. డ్రెస్ నేను ఇప్పుడైతే కరెక్ట్ లెంత్ లూజ్ పెట్టాను. సో చెస్ట్ లూజ్కి వచ్చేసేసి చూడండి, మనకు చెస్ట్ కంటే కొంచెము 1-2 ఇంచెస్ కిందకి పట్టుకోండి. సో ఇలా కింద పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేయండి. సో ఇలాగనమాట. మనకు కరెక్ట్గా మనము ఆర్మ్ హోల్ లూజ్ పెట్టాము కదా, దానికంటే 2 ఇంచెస్ కిందకి మీరు లూజ్ అనేది పెట్టండి, కరెక్ట్గా వస్తుంది. సో ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఈ లూజ్ పెట్టాక పైన నుంచి మార్కింగ్ చేసేసుకోండి. సో ఇక్కడ 2 ఇంచెస్ కుట్లలోకి ప్లస్ 1 ఇంచ్ మనకు ఆర్మ్ చెస్ట్ లూజ్ వచ్చిన దానికంటే కూడా డ్రెస్ ఉన్న దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోండి. అప్పుడు మీకు డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. కరెక్ట్గా పెట్టినామని చెప్పేసి అని అంటే మీకు డ్రెస్ అనేది టైట్ అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా కానీ మనం ఉన్న లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ డాట్స్ కానీ చూసారా షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వలన మనకు డ్రెస్ అయితే మటుకు లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది కూడా. సో మనం కింద బాడీ లూజ్కి పెట్టాం కదా, సో దానికి లైన్ పెట్టేసేసుకోండి. సో ఇప్పటి వరకు చేసిన మార్కింగ్ అంతా కూడా కటింగ్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి చిన్న షేప్ అండి, కొద్దిగా కొంచెం కర్వ్ తీయండి, అప్పుడు మీకు ఇంకా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. సో ఓకేనా? ఇంతే మనకు పై పార్ట్ అయితే మనకు కటింగ్ అయిపోయింది. సో నేను నెక్ మొత్తం అంతా కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు వచ్చేసేసి బాటమ్ లైనింగ్ కూడా అంతే అండి. టోటల్గా ఉండేదంతా కూడా ఫోల్డ్ చేసుకోండి పొడవుగా.
సో ఫోల్డ్ చేసేసుకుంటే మనకు పొడవు ఎంత కావాలనో అంత, మనకు డ్రెస్కి పొడవు వచ్చేసేసి ఎంతైతే ఉందో అది చూసుకోండి. టోటల్గా పైనుంచి షోల్డర్ కాడ్ నుంచి కింద వరకు మనకి ఎంతైతే పొడవు కావాలనుకున్నామో ఆ పొడవు తీసుకోండి. ఆ పొడవులో నుంచి మనకు 15 inches బాడీ పొడవు తీసేసినాము. సో ఆ 15లో నుంచి బాడీ పొడవు తీసేస్తే ఎంత అయితే ఉంటుందో అంత కిందకు పొడవు పెట్టేసేసుకోండి. నేను పొడవు తీసుకున్న దానికంటే కూడా ఇది ఇంకో 2 inches ఎక్స్ట్రా ఉంది, సరే ఉండని అని చెప్పేసేసాను, నేను అలాగే పెట్టేశాను. అది మీ చాయిస్, ఎక్స్ట్రా ఎంత కావాలనో దాంట్లో పెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు సారీ పైన క్లాత్, పైన క్లాత్ వచ్చేసేసి ఇలాగ 4 foldings చేసేసుకొని ఫస్ట్ టోటల్గా కూడా బాడీ పైన పార్ట్ కట్ చేసాం కదా, ఆ పై పార్ట్ మనకు కటింగ్ చేసేసేయండి. సో సేమ్ చూసి, సో ఇలాగన్నమాట, ఒక కార్నర్లో అండి, మళ్ళీ 4 foldings ఇలా కార్నర్లో తీసేస్తే గిన మనకు సరిపోతుంది. సో ఇక్కడ చూసారా 4 layers, అర్థమవుతుంది కదా. సో ఇలాగ 4 layers పెట్టేసేసి నేను తీశాను ఒక కార్నర్కి. క్లోజ్కి వెళ్ళి మనము ఈ నెక్ పెట్టినామని చెప్పేసి అంటే ఇది అటాచ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఉండే క్లాత్ని అంతా కూడా టోటల్గా కూడా మనము పాటర్కి యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మిగిలిండే క్లాత్ని, మిగిలిండే క్లాత్ కూడా టోటల్గా కూడా 4 foldings అనేది చేసేసుకోండి. నార్మల్గానే, నార్మల్గా మనం శారీని ఎలాగైతే మడత పెడతామో అలాగా. సో అలా పెట్టేసేసుకున్నాక సమానంగా చూసుకొని, చూస్తున్నారు కదా 1, 2, 3, 4. సో ఇలాగ 4 foldings రావాలి మనకు. సో క్లోజ్ది మనకెళ్ళి, ఓపెన్ది అట్ సైడ్, ఓకేనా. సో ఇప్పుడైతే మనము కింద పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ కింద పార్ట్ని టోటల్గా కూడా మిడిల్ ఇట్లా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నా అంటే మీకు క్లాత్ జరక్కోకుండా ఉంటుందండి కటింగ్ చేసేటప్పుడు. సో దాన్ని అలా పెట్టేసేసుకొని కరెక్ట్గా లైనింగ్ ఎంత కావాలనో అంత, ఒక 1 inch అనేది ఎక్స్ట్రా వదులుకోండి, అప్పుడు కింద ఏదన్నా కానీ మీరు ఫోల్డింగ్ చేసుకున్నా నీట్గా ఉంటుంది.